ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు. ఈనాటి దేవుని వాగ్దానం, దైవరాజ్యము మీ సమీపమునకు వచ్చియున్నది. లూకా గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనము. ఈనాటి ధ్యానాంశం, ప్రియ సహోదరి సహోదరులారా, దైవరాజ్యమున ప్రవేశించుటకు మనము జాగరూకులమై ప్రార్థనాపూర్వకముగా ఆయనకు విధేయులమై ఆయనయందు విశ్వాసమునుంచి జీవించవలయును. అట్లు జీవించక ఉండినచో అంత్యదినమున ఆయన పక్షమున ఉండనివాడు ఆయనకు ప్రతికూలుడై చెదరగొట్టబడును. అప్పుడు వారి స్థితి పూర్వస్థితి కంటే కడపటి స్థితి మిక్కిలి హీనముగా ఉండును. కావున మన పాపపు జీవితమునకై మారుమనస్సు పొందుకొని ఆయన రాజ్యమును ప్రవేశించుటకు అర్హులమై జీవించుటకు శ్రమించుదాం. ఆమెన్.